శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సివిఆర్ ఓం ప్రేక్షకులకి వారఫలాల్లోకి స్వాగతం. మనము ప్రతివారం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, వారం వారం ఉన్నటువంటివి, కుజ శుక్ర రవి బుధగ్రహాల యొక్క ఉనికిని బట్టి, ఆ యొక్క స్థానాన్ని బట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటాం. కాబట్టి జన్మజాతకం ఫలితాలు 90% వరకు అనుకూలంగా ఉంటాయి. గోచార ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. ఒక్కొక్కళ్ళకి 90% కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుండొచ్చు. కాకపోతే ఏదైనా సరే కర్మ సాఫల్యత మనం చేసేటువంటి పనిలోనే ప్రతిఫలం అనేది ఆధారపడుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ స్వధర్మాన్ని పాటించండి, అనుకూలమైన ఫలితాలు పొందుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి ఎలా ఉంది. మేషరాశి వారికి దాదాపుగా ఈ వారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, శుభవార్త శ్రవణం, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వివాహాది నిశ్చయ తాంబూలాది లాంటి చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలున్నాయి. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, దర్శక నిర్మాతలకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన అప్పుల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతుంది. ఆరోగ్య లాభం బాగా ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కానీ లేదా ఇతరత్ర సోదర మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైన బాంధవ్యాలు ఏర్పరచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభం, వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి. మేము దాదాపుగా పంచాంగ శ్రవణంలో నేను గత వారంలో కూడా మనకి ఈ యొక్క 31-2 వారాల్లో తుఫాన్ వల్ల మనకి భారీ వర్షాలు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. గత వారంలో మీరు చూసుకోవచ్చును, వర్షాలు అధికంగా ఉన్నాయి. కానీ మన దరిద్రం ఏంటంటే వచ్చినటువంటి ప్రకృతి ప్రసాదాన్ని మనం జాగ్రత్త పెట్టుకోలేకపోతున్నాం. అంటే వచ్చిన నీటిని కానీ వృక్షాలని కానీ మనం జాగ్రత్త పెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి వాటిని నాశనం చేసుకొని మనం దాదాపుగా చెరువులలో, కుంటలలో నిర్మాణాలు చేసి నీళ్లు లేవని చెప్పేసి లక్ష్మణ అని చెప్పేస్తూ మనం బాధపడుతున్నటువంటి పరిస్థితికి దిగజారిపోయాం. దయచేసి రైతులు కానీ ఇతరత్రా వ్యక్తులు కానీ, మొన్న మనము భాగ్యనగరం చూసినప్పుడు 35,000-60,000 చెరువులకి బదులు ఈ రోజున 3,000 చెరువులు మిగిలిపోయినాయి. తటాకాలు ఏమైనాయి, అలాగే కుంటలు ఏమైనాయి, ఇవన్నీ కూడా మనకి తెలియని దౌర్భాగ్య స్థితి. రేపు మన పిల్లలకి ఫ్యూచర్లో ఇవ్వాల్సింది ఏమిటి, మన పిల్లలకి నీటి వనరులు ఎలా ఇస్తాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జనాలందరూ కూడా పల్లెటూళ్ళలో కానీ, భాగ్యనగరంలో కానీ, పట్టణాల్లో కానీ, మనకి విజయవాడలో కానీ, ఇతరత్ర ఏలూరు, ఇతరత్ర ముఖ్యమైన పట్టణాల్లో కానీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉంటాయి మనకి. చెట్లను పెట్టే ప్రయత్నాన్ని చేయండి. చెట్లను పెట్టే ప్రయత్నం చేస్తే మన పిల్లలకి వృక్ష సంపద, ఆక్సిజన్ని ఉచితంగా అందించే అవకాశం ఉంటుంది. ఇది ఉపఖ్యానం అనుకోండి, ఉపోద్ఘాతం అనుకోండి, నిజాన్ని చెప్తున్నా అనేటువంటి విషయాన్ని గుర్తించండి. బట్ ఈ రాశి వారికి ధనయోగము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం, అవి పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. తప్పకుండా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంపద, ఆరోగ్యము, విశేషమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఏంటి? అద్భుతం, అమోఘమైనటువంటి ఆనంద యోగాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ ప్రాప్తి మీకు వచ్చే అవకాశం. ఉద్యోగంలో బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉండడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు శుభయోగం కనబడుతోంది. తప్పకుండా మీకు ఉద్యోగంలో లాభాలున్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఉన్నతమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జీఆర్ఈ,
అలాగే టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, జీమ్యాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. విదేశాలకు వెళ్ళబోయేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన విద్యాప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతుంది. విదేశాల్లో ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో ఉన్నవారికి నూతన గృహయోగం కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి రాజకీయ భవిష్యత్తు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారాలను కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. తప్పకుండా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అదృష్ట యోగాలు ఉన్నాయి, కుటుంబ పరంగా కానీ, అలాగే కోర్టు సమస్యలు ఉంటే ఈ వారంలో తీర్చుకునే అవకాశం కానీ, కొత్త కాంట్రాక్టులు పొందుకునే అవకాశం కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం కానీ, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం కానీ, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కానీ, అధికమైనటువంటి బాధ్యతల్ని తలకెత్తుకొని దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలిగే అవకాశం కానీ, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం కానీ, ఇలాంటి అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ పరంగా అన్ని రకాలు కూడా వీరికి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారంలో అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఎందుకంటే గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టుంది. తప్పకుండా మీకు ఈ వారంలో అత్యద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుంటారు వీరికి. ఈ వారం, ప్రతి వారం కూడా అదృష్టయోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి కూడా ఆనంద యోగమే. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం, ఐఎల్స్, జీఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ప్రాప్తించుకునే అవకాశాలు. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన, షూ పరిశ్రమల్లోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకు కూడా బ్రహ్మాండమైన పంట లాభం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, పంట లాభాలు, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆర్థిక విషయాలు, విశేషాలు, అలాగే విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త ఈ వారంలో తప్పకుండా వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థికంగా చాలా మంచి పరిపుష్టమైనటువంటి శుభయోగం ఉంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఏదైనా రిజిస్ట్రేషన్ లాంటివి కూడా ఈ వారంలో ఏర్పాటు చేసుకునే అవకాశాలు తప్పకుండా, గృహయోగం కానీ, పొలము లాభం కానీ, స్థలయోగం కానీ పొందిన అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. అలాగే ఈ కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాలు, భగవంతుని యొక్క కృపాకటాక్షల వల్ల మీకు అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఈ వారం, ప్రతి వారం కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట యోగాలే. చాలా మంచి కార్య ఆచరణ, పెద్దవాళ్లతో ఏకీకృత భావన వల్ల మంచి లాభాలు, పెద్దవాళ్ల మాట వినడం వల్ల వృత్తి, ఉద్యోగాదుల్లో వివాహ సంబంధ విషయాల అనుకూలతలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు, పోలీస్ స్టేషన్ వంటి వివాదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభమైన వాతావరణం, అనుకూలవంతమైన వివాహ యోగం, ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేయసి ప్రియులు అంగీకారం, అంటే పెద్దవాళ్ళ అంగీకారంతో ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభము, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరల వారికి లాభవంతమైన శుభస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం,
అలాగే ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా మీకు ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక విశేషాలు అనుకూలంగా కనబడుతున్నాయి. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ పరంగా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు, శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు. చేసే ప్రయాణం లాభవంతంగా ఉంటుంది. కాస్త వర్షాలు అధికంగా ఉన్నాయి, ఇంకొక 2-3 రోజులు వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త ప్రయాణం చేసేవారు, రాత్రిపూట ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒంటరి ప్రయాణం చేసేటువంటి ప్రయత్నాన్ని కొద్దిగా విరమించుకోండి. పగటిపూట ప్రయాణం చేస్తే ఇంకా మంచి చెప్పబడుతుంది. ఏదేమైనా ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవలకు ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనవసరమైనటువంటి గుంతలు తీసి డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసి పెడతారు కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం వారి మీద నిందమోపాల్సిన అవసరం లేదు. మనం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకున్న ఫలితాలు ఉంటాయి కాబట్టి అజాగ్రత్తగా ఉండకుండా చూసుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకరం, ఆనందకరమైన వృద్ధి పొందుకునే అవకాశాలు, ఇటువంటి అదృష్టయోగం ప్రతివారం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి ఎలా ఉంది? ధైర్యే సాహసే లక్ష్మి. వీళ్ళకున్నటువంటిది అదొక్కటే, ధైర్యం. ఏ పనైనా తీవ్రమైనటువంటి దృష్టితో, సునిశితమైనటువంటి దృష్టితో ఆలోచించడం, పనిలో పట్టుదల బాగా ఉండడం, వాక్పటిమ బాగా ఉండడం, ఈ పని నేను చేయగలను అనేటువంటి భావన ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. దానివల్ల కార్యజయాన్ని పొందుకునే అవకాశం. ఒక్కొక్కసారి వీళ్ళకి నష్టాలు ఎందుకు వస్తాయంటే దూకుడు స్వభావం, ఇతరుల మాట వినకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి నష్టాలు వస్తాయి. కానీ వీరికి ధైర్యమైనటువంటి స్థితి వల్ల అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. ఈ వారంలో మాత్రం వీరికి చాలా మంచి శుభయోగాలు, సుఖయోగాలు, ధనయోగాలు, అలాగే ఉద్యోగ లాభము, విద్యాలాభం కూడా బాగా కనబడుతోంది. ఏదన్నా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి ఈ వారంలో మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా వీరికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అనుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి లాభం పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు. ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా, అంటే ఇంకా మనకి 7వ తారీఖు నుంచి ఉత్సవాలు అనుకోండి, అయితే ఆ ఉత్సవాల సందర్భంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, సినిమా నిర్మాణ ప్రయత్నం కానీ, చర్చలు కానీ తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఈ వారంలో చిత్ర నిర్మాణం ప్రారంభం చేసినా, చిత్రాన్ని విడుదల చేసినా తప్పకుండా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య అభివృద్ధి, రొయ్యలు, చేపలు లాభం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలత. విద్యార్థిని, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సకాల సుభోజనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు ఈ వారంలో మీకు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే శుభయోగం కనబడుతోంది. పెద్దల మాట వినడం వల్ల అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందాన్ని కూడా పొందుకునేటువంటి సౌలభ్యాలు ఉన్నాయి. ధైర్యంగా మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం, ముఖ్యంగా విదేశాల్లో విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో లేదా వీసా కోసం వెళ్తున్నటువంటి తప్పకుండా మీకు వీసా సౌలభ్యవంతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా మీకు ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కన్యారాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు, అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్గా ఉండడానికి భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. రాబోయేది ఎట్లా కూడా వినాయకుడి మహోత్సవాలు కదా, వినాయకుడి మహోత్సవంలో ధార్మికంగా పాలు పంచుకోండి. అంటే వినాయక మహోత్సవ కార్యక్రమంలో మనం దేవుణ్ణి పెట్టాం, మద్యపానం చేద్దాం, మాంసం తిందాం, ఇష్టమైన డిస్కో పాటలు ఆడదాం, ఇవి చేస్తే స్వామివారి దెబ్బ కూడా తగలా ఉంటుంది తెలుసా. కనీసం సముద్రంలో కనీసం మీరు ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితి, అంటే మనం స్వామివారు కనుక మన మీద దృష్టి లేకపోతే మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి ఉత్సవాల్లో ఇప్పటి నుంచే సరే నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మనకి అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. భగవన్నామస్మరణ చేయడం వల్ల మీకు అభివృద్ధి ఉంటుంది. నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్గా ఉండడానికి కాస్త భగవంతు దృష్టి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, సమయపాలన,
వర్షాలు ఎలాగో పడుతున్నాయి కదా, మరి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు 2 గంటల ముందే బయలుదేరండి. ఆ 2 గంటల ముందు బయలుదేరితే మనకి సానుకూలమైన ప్రయాణం ఉంటుంది. లేదు నేను ఇప్పుడు గంటలో వెళ్ళిపోతానని చెప్పేసి అరగంట ముందు బయలుదేరితే మాత్రం ఉన్నటువంటి కార్యక్రమాలు వాయిదా పడడము లేదా పూర్తిగా విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ తప్పకుండా సమయపాలన చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. ఐఎల్సీ జీఆర్ 2 పరీక్షలో విజయం ప్రాప్తించుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది. పెద్దల మాట వినడం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటిల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. అయితే నా సలహా ఏంటంటే జూదానికి, ఈ యొక్క బెట్టింగ్లకి, వాటికి దూరంగా ఉండే ప్రతినిధి వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా సరే అనుకూలంతోనే వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత. అయితే బదిలీల కోసం పై అధికారులతో కాస్త కంటు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. బదిలీలు ఉంటాయి, తప్పకుండా బదిలీలు మీకు పొందుకునే అవకాశం ఉంది. కాస్త ఓపికగా ఉంటే మీరు అనుకునే బదిలీలు ఉంటాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు ఉన్నాయి. కాస్త ఈ భౌగోళికమైనటువంటి వాతావరణాన్ని మీరు చూసుకొని మీరు ప్రయాణాలు చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ఈ రోజున మీకు ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో సమాగమము, శుభమైనటువంటి సంతాన వార్తలు వినడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కొత్త వ్యాపారంలో అనుకూలత, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభము, గౌరవాన్ని పొందుకోవడం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత. కాకపోతే వైద్యులు, ఈ వైద్యులందరూ కలిసి వైద్యాలయ నిర్మాణం చేయాలనుకున్న వారికి కాస్త విరామం తీసుకోండి. ఆశ్వయుజ మాసంలో అటువంటి ప్రయత్నం చేస్తే మీకు కాస్త అనుకూలవంతమైన వైద్యాలయ నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చర్చలు చేయకండి, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లు కూడా కాస్త 1-10 సార్లు కస్టమర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. మీ ఉద్యోగాన్ని, మీ వృత్తిని తేలికగా తీసుకోకండి. అందుకే సమయపాలన చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. దానిలో మీరు కనుక మీరు సమయపాలన పాటిస్తే తప్పకుండా మీకు మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనకి తులారాశి వారికి ఏమిటి, దూకుడిని కాస్త తగ్గిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఒక 2 దెబ్బలు తగులుతాయి కదా, కాబట్టి దూకుడు తగ్గించే వ్యవహారం పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులకి వాళ్ళకి తెలిసి వస్తుంది, అరే నేను పక్కవాడి కన్నా వెనుకబడి ఉన్నా, నేను పక్క అమ్మాయి కన్నా నేను వెనుకబడి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని సెల్ఫ్ రియలైజేషన్ పొందుకునే అవకాశం ఆ ప్రక్రియ జరగబోతోంది. కాబట్టి విద్యార్థిని, విద్యార్థులకి తప్పకుండా వారు ఉన్నతమైనటువంటి విద్యలో రాణింపు పొందుకునే అవకాశం, ముఖ్యంగా సీఏ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో రాస్తారు. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఈ స్వయం కృషితో వీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి శుభయోగాలు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాన్ని చేయకండి. భాగస్వామ్య వ్యాపారంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, 1-2 సార్లు చెక్ చేసుకోండి. తెలిసిన సులువైన ఆణిముత్యాల లాంటి తెలుగు భాషలోనే మీ అగ్రిమెంట్స్ రాసుకోండి. తెలియనటువంటి పరాయి భాషలో రాసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి నీకు తెలిసినటువంటి భాషలోనే నీ అగ్రిమెంట్స్, మీ ఒప్పంద పత్రాలు మరొకసారి చూసుకొని రాసుకునే ప్రయత్నం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు దానివల్ల లాభాలు కూడా ఉంటాయి. కొత్త వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు. కొన్ని వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అప్రమత్తంగా ఉండమని చెప్పే సలహా. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు లేనిపోని అనవసరపు తెలియని విషయం గురించి గొప్పగా చెప్పి జైలు పాలే అవకాశం లేదా తెర వెనక్కి మళ్ళీపోయే అవకాశం. ఎందుకంటే చాలామంది అనవసరపు ప్రలోభాలకి లోనై, అనవసరపు ప్రగల్భాలు పలికి, లేనిపోని విషయాలకి అడగంది చెప్పే సోదమ్మ అని చెప్పేసి ఎవరి గురించో పెద్దవాళ్ళ గురించి చెప్పి తన పరువు తను తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి. ఆ డిబేట్లలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ పక్కవాళ్ళతో నాస్తికవాదులతో జ్యోతిష్యం తప్పు, జ్యోతిష్యం లేదని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే కొన్ని గ్రామ భైరవాలు ఉంటాయి. గ్రామ భైరవులు అంటే తెలుసు అనుకుంటా మీకు, గ్రామ సింహాలు. అటువంటి వాళ్ళతో మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే జ్యోతిష్యులకి, సిద్ధాంతులకి లాభం కలుగుతుంది. అలాగే కొంతమంది జ్యోతిష్య పండితులు కలిసి, సిద్ధాంతులు కలిసి రాబోయేటువంటి తెలుగు సంవత్సరంలో ఉండేటువంటి పండుగల గురించి ఒకసారి ఆలోచించండి. పూర్వ సిద్ధాంతమా, దృక్సిద్ధాంతమా, ఎలా వచ్చిందనే విషయాన్ని ఒకసారి ఆలోచించి ప్రజలకి భయం కలగకుండా, ప్రజలని
తప్పుదో పట్టించకుండా మంచి పండగలని సరైనటువంటి విధానాన్ని మీరు కనుక ఒకతాటి మీకు చెప్పగలిగితే అనుకుంటుంది. లేదంటే ఇటువంటి డిబేట్లలో మనం కూర్చొని ఇగో ఈ శ్లోకం వల్ల ఈ పండగ, ఈ శ్లోకం వల్ల రాత్రిపూట తిది రావాలి, ఈ శ్లోకం వల్ల పగడిపూట తిది రావాలి అనేటువంటి ఫైటింగ్లు మనకి పెట్టి మీరు చూసారా మీరు మీరే తప్పు అనేటువంటి కుహాన పండితులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి సిద్ధాంతులు జ్యోతిష్యులందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చేసి పండగల నిర్ణయాన్ని, తిథిని, అలాగే ముఖ్యంగా మనకు వచ్చేటువంటి విశేషమైనటువంటి పంచాంగ వివరణాలు కరెక్ట్గా ఇస్తారని కోరుకుంటున్నాను నేను. దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే పంచాంగ ఫలితాలలో ఒక ఆయన మంగళవారం కుజుడాధిపతి అంటాడు, ఒక ఆయన బుధవారం బుధుడాధిపతి అంటాడు. కాబట్టి ఈ రకమైనటువంటి భేదభావాలన్నీ కూడా మనల్ని ప్రమాదాలు నెట్టివేస్తాయి. సనాతన ధర్మానికి మూల స్తంభం లాంటి వాళ్ళు మనం జ్యోతిష్కులు, సిద్ధాంతులు. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించండి. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకోండి, ఏదైనా రాశి వారికి ధనయోగం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కాకపోతే బదిలీల కోసం వెంపర్లాడే ప్రయత్నం చేయకండి. తనకు తానుగా అంటే మీ యొక్క సమయాన్ని బట్టి ఉద్యోగం బదిలీ అవకాశం ఉంటుంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెడిజెంట్లు 1-10 సార్లు మీరు వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, సారీ ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెడిజెంట్ వారు తప్పకుండా 1-10 సార్లు కస్టమర్స్ని సంప్రదించే ప్రయత్నం చేయాలి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తప్పకుండా అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కానీ అనుకూలం ఉంటుంది. అయితే ఈ వారంలో తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు, ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం అనుకున్నవారు, హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని తప్పకుండా మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. జన్మజాతకాన్ని తప్పకుండా చూసుకునే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయాలి. తద్వారా మీకు అనుకూల శుభఫలితాలు ఉంటాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, అనుకూల దాంపత్య జీవనము, సంతాన యోగము, ఉద్యోగ లాభము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ పిఆర్లు పొందుకునే అవకాశాలు, కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకత, ముఖ్యంగా మత్స్యకారులు ఈ 2-3 రోజులలో సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. అది కాస్త మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జూనియర్స్ని, ఈ మత్స్యకారులు జూనియర్స్ని తీసుకెళ్ళి మీరు చేపలు పట్టే ప్రయత్నంలో పిల్లల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ 2-3 రోజులు సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకపోవడమే మంచిది కానీ నేను స్పష్టంగా చెప్పబడుతోంది. రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి. పంట అధిక వర్షపాతం వల్ల ఇబ్బంది పడే సూచన కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్త చూసుకోండి. నీరు ఈజీగా బయటికి మన పొలంలోంచి బయటికి వెళ్ళేట్టుగా చూసుకుంటే మంచిది. అలాగే రైతన్నలు దయచేసి సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. విషతుల్యమైనటువంటి రసాయనాలు వేసి, పెస్టిసైడ్స్ వేసి ప్రమాదంలో మిమ్మల్ని మీరు పడేసుకుంటున్నారు. మీ పిల్లల వృద్ధిని, మీ మనవడు మనవరాళ్ళని కూడా ప్రమాదంలో నెట్టేసి అనారోగ్యవంతమైనటువంటి ప్రజలని డెవలప్ చేయడానికి మీరు పరోక్షంగా కారణమవుతున్నారు. కాబట్టి రసాయనాలు మీరు ఎట్టి ప్రజలు వాడకండి. దయచేసి మీరు సేంద్రియ ఎరువులు వాడితేనే చాలా మంచిది, అనుకూలవంతమైన ప్రజా ఆరోగ్యం బాగుపడుతుందనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకర ఆనందాది యోగాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. 7-18 అధ్యాయాలు చదవండి, శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ప్రతివారం మీకు అదృష్ట యోగాలు, ఆనందాది శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనకి వృశ్చిక రాశి వారి ఫలితాలు. దాదాపు వీరు కూడా అంతే, ఎంత దూకుడు తగ్గిస్తే అంత మంచిది. అనవసరమైన విశేషాల గురించి, విషయాల గురించి ఆందోళన పడడం, ఇవాళనే కాస్త దూకుడు బాగా తగ్గించాలి. ఎందుకంటే ఆవేశాన్ని వెళ్ళడం, బండిని వేగంగా నడపడం, అనవసరంగా ఎవడో తప్పుబాటు చేసి వాడు మద్యపాన సేవన చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లాంటిది ఉంటుంది. మీరు శరీర దారిలో వెళ్తారు కానీ అవతలి వాడితో మీకు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ. కాబట్టి మీరు దూకుడు అక్కడ ఆవేశపడకుండా దూకుడు తగ్గిస్తే సమన్వయం చేసుకోవడం వల్ల, సమయస్ఫూర్తి వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అనవసరంగా నోరు పారేసుకునే ప్రయత్నం చేయకండి. మంచి వాళ్ళని కూడా దూరం చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అలా అని చెప్పి నెగిటివ్ ఫలితాలు ఏం లేవు, కానీ మీ యొక్క ప్రభావము, మీ దూకుడు వల్ల మానసిక అతిస్థైర్యం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. కాబట్టి కాస్త ప్రశాంతత, గణపతిని ఆరాధించండి, రోజు గణపతి అష్టోత్తరం చదవండి. ఆ లంబోదరుణ్ణి పూజిస్తే మనకి అనేక రకాల శుభాలు కలుగుతాయి. ఆటంకాలను దూరం చేసేవాడు ఆ విఘ్నేశ్వరుడు, విఘ్నాలకే ఆయన అధిపతి. కాబట్టి అటువంటి విఘ్ననాయకుడిని మనం ఎక్కువగా పూజిస్తే సమస్తమైనటువంటి బుద్ధి, జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము, లక్ష్మీప్రదమనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో మీరు జాగ్రత్తలు పడితే ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, అలాగే విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు పెద్దవాళ్ళ యొక్క మాటల్ని తప్పకుండా శిరసావహించండి.
దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే బిట్ కాయిన్స్లలో వాటిల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకపోవడం మంచిది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభవంతంగా ఉంటుంది, అనుకూలవంతంగా చెప్పవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొజలు, చేపల చర్యల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, రైతన్నలకి మంచి పంట లాభం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కలిసి వచ్చే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కానీ ప్రైవేట్ సెక్టార్లో మాత్రమే ఈ వారంలో అధికమైనటువంటి శుభయోగాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లాభం ఒక సంస్థ మరో సంస్థకి మారే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు ఆర్థిక ఆనందాది శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత సంబంధమైన విషయాల్లో అనుకూలత పొందుకోవాలని, అలాంటి విశేషాల్లో మీకు పెద్దవారి యొక్క అనుకూలత ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, సమస్తమైనటువంటి రుణపీడా పరిహారం, బంధుమిత్రులతో సమాగమం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ పిల్లల సఖ్యత, కోల్పోయినటువంటి ఒక మంచి మిత్రుల్ని మీరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం కనబడుతోంది, మానసికమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలూరు ఎగ్జిట్ షూ పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి, మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని కనబడుతోంది, తప్పకుండా భాగస్వామి వ్యాపారంతో కూడా మీకు అనుకూలత బాగా బలంగా కనబడుతోంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజర్ ముఖ్యంగా విదేశాల్లో చాలా అదృష్టవంతమైనటువంటి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఊహించని ఒక లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది, ఆరోగ్య లాభం ఉంటుంది, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయుగంగా చెప్పవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. చాలా మంచి శుభయోగాల పరంపర, ధన ధాన్య ఆనందాది అదృష్టయోగాలు, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో కూడా విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి కూడా తప్పకుండా మీరు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి, ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారాన్ని విస్తరించడం, కుటుంబ పైన వృద్ధి కూడా మీకు చాలా బలం కనబడుతోంది, తప్పకుండా సంతాన సంబంధమైనటువంటి శుభయోగం ఉంటారు, పిల్లల వల్ల కూడా ఒక గౌరవము, ఒక మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అనుకూలవంతమైన శుభయోగాలు, సుఖయోగాలు పొందుకునేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ రాశి వారికి అదృష్టమైన చెప్పాలి, ఎందుకంటే సునాయసమైనటువంటి విజయం, రైతులకు కానీ, పూలు పళ్ళు కూరలు పండించేవి కానీ, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ అనుకూలమైన శుభయోగాలు, సునాయసమైన విజయం ఇక్కడ మీకు ప్రారంభమవుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో మీరు గత వారంలో ప్రాంగణ నియామకాలకు వెళ్ళినా, అయితే ఈరోజు ప్రాంగణ నియామకాల్లోకి ఇంటర్వ్యూకి వెళ్ళినా, తప్పకుండా ఫస్ట్ ఉద్యోగం వచ్చేది మీకు, బెస్ట్ ప్యాకేజ్తో ఫస్ట్ ఉద్యోగం వచ్చే అవకాశం మీకు బలం కనబడుతోంది. లేదా గత వారంలో జరిగిన ఇంటర్వ్యూలో మీరు ఈ వారంలో అపాయింట్మెంట్ లెటర్ అందుకునే అవకాశాలు, బెటర్ ప్యాకేజ్ కోసం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి ఈ వారంలో మీరు ప్రయత్నం చేయవచ్చు. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, అంటే ఉద్యోగంలో మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ ప్రయత్నం, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాలలో పరిపాలనా విభాగాన్ని పరిశీలించడానికి మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం గ్రూప్ బృంద సభ్యులుగా కలిసి రాజకీయ నాయకులు, అలాగే ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పకుండా విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కనబడుతోంది. కళాకారులకు క్రీడగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత,
అలాగే విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం కానీ విదేశాల్లో ఉన్నవారికి కూడా అనుకూలవంతమైన ఉద్యోగ లాభం కానీ తప్పకుండా పొందుకోబోతున్నారు. అంటే విద్యలో రాణి బాగుంటుంది, ఐఎల్స్, జీఆర్ఈ, టోఫెల్, బ్యాక్లాగ్స్, అలాగే శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలమైన విద్యా ప్రాప్తి మీ జాతకంలో కనపడుతోంది. అలాగే ధనయోగము, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఆవేశాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటారు, ఆలోచన విధానాన్ని బాగా వృద్ధి చేసుకుంటారు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఇక వ్యాపార విషయానికి వస్తే సోషల్ మీడియా, శాటిలైట్ ధనిష్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంజ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వ్యాపార భాగస్వామితో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు ప్రబలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, ఆర్థిక లాభాలు, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, మానసిక శారీరక దృఢత్వాన్ని పొందుకునే అవకాశం, మంచి ధనప్రాప్తి. ఆర్థిక విశేషాల్లో ఏమో మీకు ఈ వారంలో మీకు దుబాయ్ లాటరీ తగలవచ్చు, లేదంటే లండన్ లాటరీ తగలవచ్చు, భాగ్యలక్ష్మి లాటరీ తగలవచ్చును, ఏదో ఆకస్మికమైన ధనప్రాప్తి మాత్రం మీ జాతకంలో బలంగా కనబడుతుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. ఎప్పుడో పదేళ్ల క్రితం కోర్టులో పడ్డాయండి మీ ఆస్తులన్నీ కూడా అని చెప్తే, ఈ వారంలో మీ ఆస్తులని మీ చేతికి రావడం, ధనప్రాప్తి రావడం లాంటివి కూడా జాతకంలో చాలా బలంగా అనుకూలం కనబడుతోంది. ఆరోగ్యవంతమైన శుభయోగాలు, అనుకున్నటువంటి ప్రతి పనిలో సునాయసవంతమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు చాలా బలం కనబడుతున్నాయి. అలాగే కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించేందుకు అవకాశాలు చాలా బలం కనబడుతున్నాయి. ఈ వారంలో ప్రతి వారంలో కూడా అదృష్టయోగం, ఆనంద సుఖయోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి కుంభరాశి వారు. అంటే అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి, అవతలి వాళ్ళు అడగకుండా సలహాలు ఇవ్వకండి, లేనిపోని వ్యక్తులతో అనవసర పరిచయాలు పెంచుకోకండి, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. నేను చాలాసార్లు చెప్తున్నా, నేను అంటే లైవ్లోనే చెప్తాను, నేను మన కల్చర్ని పాడు చేసుకునే అవకాశం, మన సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేయకండి, దానిలో ప్రమాదం. మనకి తప్పకుండా సంప్రదాయబద్ధమైనటువంటి వాతావరణం మంచిది, ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అనేక రకాల మృగాలు ఎక్కువ ఉన్నాయి, మానవ మృగాల మధ్యలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తప్పకుండా ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, విదేశాలు వెళ్ళాలి, ఆడపిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. అంతరిక్షంలో ఇప్పుడు సునీతా విలియమ్స్ గారు తొందరలోనే తను భూమి మీదకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అమ్మాయి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము నేను. తప్పకుండా అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆడపిల్లలు మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేరు, కానీ మీరు చేసేటువంటి అసభ్యపు వస్త్ర ప్రదర్శన, అసభ్యమైనటువంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకొని పబ్లోకి వెళ్ళడం, అక్కడ మద్యపానం సేవించడం, ధూమపానం చేయడం, డ్రగ్స్కి అలవాటు పడడం, పేపర్లలో మీరు ఫోటోలు చూసుకోవడం, ఇవన్నీ కూడా అవసరమా ఆలోచించండి. ఎంత ఉన్నతంగా ఉన్నటువంటి మీరు దిగజారిపోతున్నటువంటి వ్యవస్థలో కనబడుతున్నారు. కాబట్టి ఆట బొమ్మగా కాకుండా ఆడపిల్లగా మీరు ఉన్నత స్థాయి పొందాలని కోరుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ మాట ఖచ్చితంగా వినండి, దానిలో మంచి ప్రయోజనం. సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంజ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూల శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పని లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి, కళాకారుల క్రీడగా అభివృద్ధి కూడా ఉంది. అయితే సినిమా రంగ వ్యాపారస్తులు చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి, కానీ చిత్రాన్ని ఈ వారంలో విడుదల చేయాలనుకునే సన్నాహాలు కాస్త వాయిదా వేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశాలు వచ్చినా అనవసర ప్రలోభాలకు లోనై ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటారు, అది జాగ్రత్త. అలాగే సమయపాలన లేకుండా, అంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా విద్యార్థిని విద్యార్థులు అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది, జాగ్రత్త. సమయపాలన ఉంటే విజయం, సమయపాలన లేకపోతే అపజయాన్ని పొందుకుంటారు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది ఇతరుల యొక్క ప్రలోభాల్లోనై లంచము తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడబోతోంది, వాటికి దూరంగా ఉండండి. సామాన్య ఫలితాలంటే అటువంటి ప్రయోజనం కలగబోతుంది, అంటే దుష్ప్రయోజనం కలగబోతోంది. కాబట్టి అవతల వాళ్ళ మాట వినకండి, మిమ్మల్ని మీరు పరిరక్షించుకోండి. 100కి 1000కి మీరు ఉద్యోగాన్ని తాకట్టు పెట్టకండి, బల్ల కింద చేతులు పెట్టి మీరు పూర్తి స్థాయిలో జీవిత నాశనాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఇది సామాన్య ఫలితాలు. అంటే అలాగే బలం బాగా ఉంటే అనుకూల శుభయోగాలు ఉంటాయి. మళ్ళీ వచ్చే వారం తీసుకోవచ్చా లంచాలు అని అడగండి. ఎందుకంటే లంచం అనేది మీకు విషయాన్ని తీసుకుంటున్నట్టే,
ఆ విషయం అనేది ఎప్పటికైనా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది, కళాకారులకి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులు తోయే వారికి తోలు రెగ్యులేషన్ సూపర్స్ లాభాలు. అసలు బోర్బావులు తోవాల్సిన అవసరం లేదు, సమృద్ధి అయినటువంటి వాహనాలు పడుతున్నాయి. కాబట్టి నీటిని సంరక్షించుకునే ప్రయత్నం చేయండి, అంతకంటే మించి ఏం లేదు. సో ఏదేమైనా మీకు వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబ పరంగా కానీ అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా పెట్టుబడి అండి. లాటిలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పరంగా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత ఉంటుంది. ఒకటికి రెండు సార్లు మీరు ఎక్కువ ప్రయత్నాన్ని చేయాలి, సమయపాలన బాగా ఉండాలి, మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించే ప్రయత్నాన్ని చేయాలి, తద్వారా అనుకూల శుభయోగాలు ఉంటాయి. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి, అనుకూలత ఉంటుంది. కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం కాస్త ఒకటి రెండు సార్లు ఆలోచించండి. మీరు స్వయంగా ఎంక్వైరీ చేస్తే మంచిదిగా చెప్పబడుతుంది, వాళ్ళకి ఉద్యోగం ఉందా లేదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎటువంటి వాళ్ళు అనే విషయాన్ని స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి అంతా మంచి అని చెప్పి చేసుకున్న తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం జరగదు. అలా జరగడం వల్ల ప్రయోజనం కూడా ఉండదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయడం, లంబోదరుణ్ణి, ఆ యొక్క ఏకదంతుణ్ణి మనం ఎక్కువగా పూజించడం వల్ల శుభయోగము, ఆనందకరమైన సంపద ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు కూడా అప్రమత్తంగా ఉండి, రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. పంట పొలాల్లో నీరు వృద్ధి అంటే ఎక్కువ ఉంది కాబట్టి పంట పొలాలు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ వారంలో భగవన్నామస్మరణతో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చనే విషయాన్ని గుర్తించండి. ప్రతివారం మీకు అదృష్టయోగం, సుఖము, సంతోషము, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రమే వినండి, పక్క వాళ్ళ మాట వినకండి. నమస్కారం. ఇక మీనరాశి వారి ఫలితాలు ఈ వారంలో మొత్తంగా చూసుకున్నప్పుడు బాగలేనిదంటే ఇది ఒక్కటే రాశి, అంటే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మీరు. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను, నేను ఈ వారంలో మీకు ఎటువంటి కొద్దిగా ప్రయోజనాలు బలంగా కనిపించట్లేదు. మరి ఏం చెయ్యాలి అంటే పెద్దవాళ్ళ మాట వినాలి, నిదానంగా ఉండాలి, అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ చేయకూడదు. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి, మీ పంటల్ని జాగ్రత్త కాపాడుకోండి. ప్రభుత్వమే ఆధారపడితే ఏం లాభం? ఇప్పుడు విద్యుత్ తీగలు ఉన్నాయి, చూసుకొని మనం ముందుకెళ్ళాలి. మన పశువులు కానీ, మన ఆరోగ్యం కానీ, మన యొక్క ప్రాణం కానీ మనం చూసుకోవాలి. ఏదో పొలం అంటూ మనం పొలంలోకి వెళ్ళిపోవడం, ప్రమాదం తెచ్చుకోవడం, ప్రభుత్వం వారు ఇలా చేశారు కాబట్టి హై టెన్షన్ తీగలు. మరి వేస్తున్నప్పుడు ఏం చేశారు? మన పొలంలో స్తంభాలు పెడుతున్నప్పుడు ఏం చేశారు? దాన్ని రక్షించడం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వర్షాకాలం రాకముందే దాన్ని ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? ఇవన్నీ అవసరం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళ వల్ల మాకు నష్టం వచ్చింది, 50 లక్షలు ఇవ్వు, 1 కోటి రూపాయలు ఇవ్వు. సరే 1 కోటి రూపాయలు ఇస్తారు, మీ ప్రాణం తిరిగి వస్తుందా? మీ పశువులు బతుకుతాయా? ఆలోచించండి. కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ముందుగానే మనం జాగ్రత్త పడితే లాభంగా ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండండి. పంట పొలాల గురించి కాదండి, ఆరోగ్య విషయంలో విద్యుత్ వాహకాల వల్ల, నీళ్ల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే సర్పాల వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే, అంటే విషపురుగుల వల్ల కూడా ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రైతులు తొందరపాటు చర్యలు చేయకండి. లేనిపోయినటువంటివి అభూత కల్పన చేసుకొని నేను ఇక ప్రాణం తీసేసుకుంటానని చెప్పేసేటువంటి కరెక్ట్ కాదండి. ధైర్యంగా పోరాడేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు ఈ వారం కాకపోతే వచ్చే వారం, వచ్చే అవతల వారం మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ధైర్యంగా ఉండే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు మహానుభావురాళ్ళు, మహానుభావులు లంచగొండలుగా మారడం. అలాగే ముఖ్యంగా మీరు రిజిస్ట్రేషన్ శాఖ, ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయము, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, విద్యాశాఖలు పనిచేస్తున్న వీళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. మరి ఈ వారంలో లంచం తీసుకోకుండా వచ్చే వారం తీసుకోవచ్చా? అది మీ ప్రారంభ కర్మ, ఇక మీకు దానికి చెప్పడానికి ఏం లేదు. చెయ్యొద్దు అంటున్నాం, అది అశుద్ధం రా, దాన్ని ముట్టుకోగా చెప్తున్నాం. దాన్నే ముట్టుకుంటానంటే దానికి మనం చేసేది ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు చాలా ఏం తెలియకున్నా సరే ఎగిరిగిరి పడతారు. అంటే వాళ్ళకి అసలు విషయ జ్యోతిష విషయ అవగాహన లేదు. అలాగే ఈ యొక్క వేద పండితులు, పురోహితులు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళాం. సావాసదోషం, సావాసదోషంతో మద్యపానం, మాంసాహార భోజనం, ధూమపానం లాంటి చేసి మిమ్మల్ని మీరు ప్రమాదంలో పెట్టేసుకుంటున్నారు. సమాజానికి ఏం చెప్పబోతున్నాం? మన గురించి ఇప్పటికే అనేకమైన వ్యక్తులు మన చుట్టూ కాపలా ఉన్నారు, మనల్ని ఎక్కడ దొరుకుతారా మనం వేసేద్దామని. అటువంటి వాళ్ళము మనం మాత్రం మంచిగా నామాలు పెట్టుకొని, విభూతులు పెట్టుకొని మనం బైక్ మీద వెళ్తూ ధూమపానం చేసుకుని వెళ్ళాలి, చేతిలో బాటిల్ ఉండాలి. ఇటువంటి సంస్కారహీనమైనటువంటి
పరిస్థితుల వలన మనం దిగజారిపోయి సమాచారం మనం ప్రజలకి ఏం సమాచారం ఇస్తున్నాం, మనం ఉండాల్సినటువంటి స్థాయి ఏమిటి, ఎక్కడ దిగజారిపోతున్నాం ఆలోచించే ప్రయత్నం చేయండి. అటువంటి వారికి ఈ వారంలో దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయి, పరువు భంగం కలిగే అవకాశం, అనవసరమైన డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నాన్ని జ్యోతిష పండితులు చేయకండి, అవమానాలు పొందుకుంటారు, ఇది తథ్యము, చాలా జాగ్రత్త. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ అయిన వారికి, బోర్బావులు తవ్వేవారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు క్రీడాకారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్వదేశంలో కళా ప్రదర్శన మంచిదే, మీకు లాభం ఉంది, కానీ విదేశాల్లో కళా ప్రదర్శన అనగానే అడ్వాన్స్గా మీరు 50,000 ఇవ్వండి, మేము వెంటనే మీకు వీసా బుక్ చేయాలన్న వాళ్ళని మాటలు నమ్మకండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అనవసరంగా ఎన్నిసార్లు చెప్పినా సరే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అప్పనంగా మీరు సొమ్ము చెప్పేసి అత్యాశకు లోనై ఉన్నటువంటి లక్షలు నష్టాన్ని పొందుకుంటున్నారు. మీ పిల్లలకి ఎంత భవిష్యత్తుకి పనికొచ్చే ధనాన్ని నష్టపోతున్నారు. ఎవడు మీకు ఎందుకు అప్పనంగా ఇస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఎవడు మీకు అనవసరం ఎందుకు ఇస్తాడు, మీరు ఏం పని చేశారని ఇస్తారు, మీకు 60 లక్షలు పెట్టుబడి పెడితే 1 కోటి రూపాయలు వాడు ఎందుకు ఇస్తాడు మీకు, ఒక క్షణం ఆలోచించండి. దానివల్ల నష్టపోయే ప్రమాదం కూడా లేదు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, పేపర్ వాళ్ళు చెప్తున్నారు, అలాగే మంచి మంచి పెద్దవాళ్ళు చెప్తున్నారు. అయినా శునగపు తోక వంకరలాగా ఓటీపీలు చూసుకోవడం, వచ్చేటువంటి లింకుల్ని ఓపెన్ చేయడం, వాడు 10,000 మనం ముష్టి మొహానబడేయగానే అబ్బో నాకు లాభం చెప్పేసి 10 లక్షలు కట్టడం, ఇలా నష్టపోయే అవకాశం ఉన్నాయి. ఈసారి కూడా మీరు అటువంటి నష్టంలో పడే అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, అలాగే మాస్ కాపింగ్ పాల్పడిన, మీ ప్లేస్లో ఇంకోటి కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించిన ప్రమాదం ఇద్దరికీ ఉంటుంది, జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో లేనిపోని అనర్థాలు తోటి కోడళ్ళ వల్ల, దయచేసి తప్పుగా అనుకోకండి, తోటి కోడళ్ళ వల్ల సోదరుల మధ్య విభేదాలు ఏర్పడడం, సోదరుల వల్ల తల్లిదండ్రులకు విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం లాంటిది కనబడుతోంది. కోర్టు సమస్యలు కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, అప్రమత్తంగా ఉండండి. తప్పకుండా భగవన్నామస్మరణం శుభం కలుగుతుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఆడపిల్లలు చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మిడ్డీలు చెడ్డీలు వేసుకొని బార్ కల్చర్లోకి మీరు వెళ్ళకండి. వస్త్రధారణ అనుకూలంగా అందమైన లక్ష్మీదేవిలా కనపడాలి తప్ప అనవసరమైనటువంటి వ్యక్తులతో, మనకి పనికిరానటువంటి, మన ధర్మం కాని వాడితో మీరు ప్రయాణం చేయడం, అనవసరమైన అల్పమైన ప్రేమ కలాపాలు, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం, పరాయి ధర్మం వారితో మనం వెళ్ళి పెళ్ళిళ్ళు పేరడాలు చేసుకోవడం, ప్రేమ అనేటువంటి గుడ్డి నమ్మకం ముందుకెళ్ళడం వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారు. పరధర్మం భయానకమైనది, ఎప్పుడు కూడా మనకి పనికిరానిది. అటువంటి ధర్మంలోకి మనం వెళ్ళకూడదు, మన ధర్మంలోని సనాధర్మంలో ఉండాలి. మన సనాధర్మంలో వ్యక్తులనే వివాహం చేసుకునే ప్రయత్నం చేయాలి. కన్న తల్లిదండ్రులు మోసం చేసి మీరు చేసేటువంటి ఏ పని కూడా మీకు అనుకూలత ఉండదు. వారి ఉసురు వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు పడతారు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ప్రేమ కలాపాలు అనేవి మంచిది కాదు. వృద్ధిలోకి రండి, ఉద్యోగంలో సంపాదించండి, పై స్థాయికి రండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తర్వాత మీరు ప్రేమ అన్న విషయాన్ని మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా తల్లిదండ్రులని ప్రమాదంలో పడవేయకండి. జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని కూడా చేయకూడదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో భగవద్గీత పారాయణం 1 నుంచి 18 అధ్యాయాలు చదవండి. గణపతిని ఆరాధన చేయండి. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి. రోజు 1 అరగంట నీవు దేవాలయానికి వెళ్ళి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మీకు అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. గోచారంలో మీకు నెగిటివ్ ఉండొచ్చు, జన్మజాతకంలో మంచి ఫలితాలే ఉండవచ్చు కదా. కాబట్టి జన్మజాతకాన్ని ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. దయచేసి ప్రేక్షకులతో గమనించండి, పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే పర్సనల్గా మీ జాతకం చూయించుకోవడానికి 6301719009 కాల్ చేయాలి అనేది ఉందండి. 6301719009 కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ నెంబర్ని ఉపయోగించుకోవాలని విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రేక్షకుడి ప్రశ్నకి సమాధానం చెప్దాం. హలో, నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీ పేరండి? మా బాబుకి సార్ చూడాలి. బాబు పేరు చెప్పండి. త్రినాథ్ అండి. ఏంపండి? త్రినాథ్ గారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/2000 పుట్టాయండి. 12:45 PM అండి. 4/9/2000 అండి. 2000. ఎన్ని గంటలకు పుట్టారు? 12:45 అండి, PM అండి. మధ్యాహ్నం? మధ్యాహ్నం సార్. ఎక్కడ జాబ్ సార్? జాబ్ రావట్లేదు సార్ బాబుకి. ఎక్కడ పుట్టారు? సత్తుపల్లి పుట్టారు. రైట్, ఓకే.
రైట్, ఏం కావాలి అబ్బాయికి? జాబ్ సార్, ఎంఎస్ అయిపోయింది, జాబ్ రాలేదు సార్. రైట్, ఓకే. అబ్బాయిది వచ్చేసి మీకు అబ్బాయి నక్షత్రం ఐడియా ఉందండి? లేదు సార్. అబ్బాయిది విశాఖ నక్షత్రం 4వ పాదం, విశాఖ నక్షత్రం 4వ పాదం. అబ్బాయిది వృశ్చిక రాశి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అవుతోంది. ప్రస్తుతం అబ్బాయి జాతకంలో బుధమహాదశలో శుక్ర అంతర్ధ జరుగుతోంది, బుధమహాదశలో శుక్ర అంతర్ధ జరుగుతోంది. తప్పకుండా ఈ అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మీ ప్రశ్న. ఈ అబ్బాయి జాతకంలో సెప్టెంబర్ నెలలోనే, అంటే ఈ నెలలోనే మీకు వచ్చే అవకాశం ఉందండి. 3/10/2024 లోపు అబ్బాయికి ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, పేరు చెప్పండమ్మా. నా పేరు లక్ష్మీ గారు. ఎవరి గురించి కావాలమ్మా? మా అమ్మాయి గురించి. అమ్మాయి పేరు చెప్పండి. శ్రీవల్లి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/5/2000. 28/5/2000. రాత్రి 7:45 పుట్టింది గురుగారు. ఒక్క నిమిషం, 28/5/2000. ఎన్ని గంటలు పుట్టారు? రాత్రి 7:45 ఆదివారం. ఓకే, ఎక్కడ పుట్టారు? రాతకోట. ఏంటమ్మా? నందికోట్కూరు డిస్టిక్. నందికోట్కూరు, ఓకే, రైట్. ఏం కావాలి? మా అమ్మాయికి ఉద్యోగము, వివాహం గురించి గురుగారు. ఉద్యోగము 6 నెలలు అయింది, చూస్తుంది, దొరకడం లేదు. అమ్మాయిది వచ్చేసి ఉత్తరాభాద నక్షత్రం 2వ పాదం, మీనరాశి, వృశ్చిక లగ్నం అవుతోంది. అమ్మాయికి ఉద్యోగ కారకుడు రవి అవుతున్నాడు, రవి సప్తమంలో ఉన్నాడమ్మా. తప్పకుండా ఈ అమ్మాయి జాతక ప్రకారంగా ఈ అమ్మాయికి ఉద్యోగం 22/9/2024 నుంచి, 22/9/2024 నుంచి 19/11/2024 మధ్యలో ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నా పేరు లక్ష్మి అండి. ఎవరి గురించి కావాలమ్మా? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి కావాలి తల్లి? హలో, జాతకుల పేరు చెప్పండి. జాతకుల పేరు చెప్పండి అమ్మా. ఎవరి గురించి కావాలి? మా మనారా గురించి అండి. పేరు చెప్పండి అమ్మా, వాళ్ళ పేరు చెప్పండి. నీలిమహర్షిని అండి. ఏంటండి? నీలిమహర్షిని. నీలిమ, ఓకే, రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/4/1992. ఓకే, ఎన్ని గంటలకు పుట్టారు? సాయంత్రం 6. ఓకే, ఎక్కడ పుట్టారు? హలో, వైజాగ్. వైజాగ్. రైట్ అమ్మా, ఏం కావాలి అమ్మాయికి? వివాహం గురించి అండి. రైట్ అమ్మా, అమ్మాయిది వచ్చేసి నక్షత్ర ప్రకారంగా ఈ అమ్మాయిది శ్రవణ నక్షత్రం అమ్మాయిదమ్మా. శ్రవణ నక్షత్రం మకర రాశి అవుతోంది. శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి, లగ్నం తులాలగ్నం అవుతోంది. ఈ అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది? చాలా ఆలస్యమైన అమ్మాయికి. మరి జాతకంలో దోషాలు ఉన్నాయని అడిగితే మకర రాశి వారికి కుజదోషం ఉండదు. మకర రాశి వారికి కుజదోషం లేదు కాబట్టి దోషం ఏం లేదు. పోనీ సప్తమ స్థానంలో రవి ఉచ్చస్థానం ఉన్నాడు, అది ఇంకా మంచిదే. కాబట్టి ఈ అమ్మాయికి కాస్త వివాహం ఆలస్యం అవడానికి కారణం కుటుంబ సభ్యులే. ఇంకా బాధ్యతలు, నేను చదువుకోవాలి, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పే భావన ఉండొచ్చును. అందుకే వివాహం ఆలస్యమైంది. అమ్మాయికి చాలా ఆలస్యమైంది వివాహం. 92లో పుట్టిందన్నారు మీరు, కరెక్టేనా? 92నే అమ్మాయి పుట్టింది. సరే, రైట్. ఈ అమ్మాయికి వివాహం ఎప్పుడవుద్దని అడిగారు? 28/9/2024 నుంచి 8/2/2025 మధ్యలో ఈ అమ్మాయికి వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వైజాగ్ నుంచి పశ్చిమం కానీ దక్షిణం వైపు నుంచి మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. పేరు చెప్పండి. నమస్తే అండి. పేరు చెప్పండమ్మా. అంజలి అండి. అంజలి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5 ఏప్రిల్. ఓకే. 1994. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? మధ్యాహ్నం 1:20 అండి. ఎక్కడ పుట్టారు తల్లి? రాజమండ్రి. రైట్, డేట్ ఆఫ్ మీ ప్రశ్న ఏంటమ్మా? మ్యారేజ్ అండి. రైట్, మ్యారేజ్. ఎందుకు ఇంత ఆలస్యం చేసుకున్నారు? ఆల్రెడీ మీ గురుమహాద స్టార్ట్ అయిపోయింది. ఇదే మీకున్నటువంటి తలనొప్పి ఏంటంటే ఇంకా చదువుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అంటే సమయానుకూలంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి జ్ఞానం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఏదేమైనా ప్రస్తుతం మీది నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం అవుతుంది. మీది కూడా శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి, లగ్నం కర్కాటక లగ్నం. ప్రస్తుతం మీకు గురుమహాదశలో గురువు అంతర్దశ జరుగుతుందమ్మా. మరి జాతక ప్రకారంగా మీకు 12/10/2024 నుంచి 30వ తేదీ జనవరి 25 మధ్యలో వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. శుభమస్తు. అలాగే మీరు కాకినాడలో పుట్టని చెప్పారు కదా, కాకినాడ నుంచి
ఉత్తరం వైపు కానీ పశ్చిమం వైపు కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉంది. నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే స్వామి. నమస్కారం. పేరు చెప్పండి. సాయి కుమార్. సాయి కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8 రాత్రి 12:45 స్వామి. ఏ సంవత్సరంలో పుట్టారు? 2000. అంటే రాత్రి అంటే 15 రాత్రి? 11. రైట్. ఎన్ని గంటలకు పుట్టారు? 12:45. ఓకే, 00:45. రైట్. ఎక్కడ పుట్టారు? మార్కాపురం. మార్కాపురం. రైట్. ఏం కావాలి వీరికి? అబ్బాయి ఉద్యోగం చేస్తాం స్వామి, 4 నెలలు అయింది. ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి. చేస్తున్నాడు కదా. 4 నెలలు అయింది. ఆ ఉద్యోగం మంచిదా కాదా, అబ్బాయి వివాహం అవుతుందా కాదా అని. ఒకటి, అబ్బాయికి వివాహం అవుతుందా కాదా? అవుతుంది, దానికి ఏం పరిస్థితి లేదు. అబ్బాయిది మూలా నక్షత్రం 2వ పాదం ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 2వ పాదం ధనుస్సు రాశి, వృషభ లగ్నం అవుతోంది. ప్రస్తుతం అబ్బాయికి రవి మహాదశలో చంద్ర అంతర్దశ. ఇప్పుడున్న ఉద్యోగం అనుకూలంగా ఉంది, మంచి ఉద్యోగమే అది. ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. అబ్బాయికి తగినటువంటి సమయంలో వివాహం అయ్యేవకంటే అబ్బాయికి 25వ ఏట వివాహం, అంటే నెక్స్ట్ ఇయర్లో ఈ అబ్బాయికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. నమస్కారం. ఉన్న ఉద్యోగం మంచిదే, అనుకూలంగా ఉంటుంది. హలో, నమస్తే అండి. స్వామి నమస్తే. స్వామి, పేరు చెప్పండి. అమ్మా. మా అమ్మాయి అండి, శృతి. శృతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98 ఫిబ్రవరి 13 స్వామి. ఫిబ్రవరి 13, 98. ఎన్ని గంటలకు పుట్టారు? శుక్రవారం సాయంత్రం స్వామి, 6:05. రైట్. ఎక్కడ పుట్టారు? మంచిర్యాల అండి. మంచిర్యాల. ఓకే, చెప్పండి ఏం కావాలి అమ్మాయికి? పాపకు పెళ్లి బలం స్వామి, ఎప్పుడు ఉంది అనేసి. రైట్. అమ్మాయిది వచ్చేసి 98. మంచి ప్రశ్న అడిగారు మీరు. ప్రస్తుతం అమ్మాయికి అమ్మాయి నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం, అంటే పూర్వ ఫల్గుణి నక్షత్రం పుబ్బా నక్షత్రం. సింహరాశి అవుతోంది, లగ్నం కూడా సింహలగ్నమే. జన్మస్థానం మంచిర్యాల నుంచి తూర్పు కానీ ఉత్తరం వైపు నుంచి కానీ మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే అమ్మాయికి పెళ్లి బలం బ్రహ్మాండంగా వచ్చింది. 20వ తేదీ అక్టోబర్ నుంచి 20, 10, 24 నుంచి 21/2/2025 మధ్యలో అమ్మాయికి వివాహం జరుగుతుంది. మంచి వరుడు భర్తగా లభించే అవకాశం ఉంది. శుభమస్తు. నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. మీరు టీవీస్ కట్టేయండి, ఫోన్ కనెక్ట్ అయింది. హలో, టీవీ కట్టేయండి. చేసామండి. రైట్. పేరు చెప్పండి. ధన అండి. ధను అంటే? ధను, పేరు ధను. రైట్. డేట్ ఆఫ్ బర్త్ 4/1/2000. ధను అంటే అబ్బాయా? ధను అంటే అబ్బాయి అమ్మాయా? అమ్మాయి సార్. రైట్. ఓకే, పేరు చెప్ప, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/1/2002 9:05 పిఎం. అర్థం కాదు, టైం ఎప్పుడమ్మా? సాయంత్రం. ఎన్ని గంటలు? 5 నిమిషాలు అండి. ఏంటది? 9:05. 9 స్పష్టంగా చెప్పండి. 9:05 అని చెప్తే 9:05 ఆ 9 మింగేస్తున్నారు, మాకు అర్థం కావట్లా. రైట్. 9:05 అండి. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్. నిజామాబాద్. ఓకే, ఏం కావాలి అమ్మాయికి? అమ్మాయికి విదేశాలు అంటే స్టడీ గురించి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. రైట్ అండి. అమ్మాయిది ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అమ్మాయిది ఉత్తరా నక్షత్రం 2వ పాదం, సింహలగ్నము, కన్యారాశి. అమ్మాయికి ప్రస్తుతం రాహులో రాహు అంతర్ద జరుగుతోంది. రాహులో రాహు అంతర్దశ. మరి 2000 ఈ సంవత్సరంలోనే విదేశాన్ని ఉండాలి, మరి వీసాకి వెళ్ళలేదు అమ్మాయి. సరే, ఒకవేళ వీసాకి వెళ్ళుంటే ఈ పాటికి వీసా మరి రావాలి అమ్మాయికి. 18/12/24 లోపు కానీ, లేదా 14/2/2025 నుంచి 28/6/2025 మధ్యలో ఈ అమ్మాయికి విదేశయాన యోగం బాగా ఉంది. అలాగే ముఖ్యమైన విషయం, ఈ అమ్మాయికి 2/2/26 నుంచి 30వ తేదీ May 26 మధ్యలో వివాహం చేస్తే చాలా మంచిది. ఆ సమయం అమ్మాయికి చాలా అద్భుతంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. 2/2/26 నుంచి 30వ తేదీ May 26 మధ్యలో అమ్మాయికి వివాహం చెయ్యండి. అనుకూలవంతన వైవాహిక జీవనం ఉన్నది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ప్రేక్షకులు గమనించండి, మీరు దయచేసి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్ ద్వారా మీకు ప్రసారం అవుతాయి, యూట్యూబ్లో కూడా మీరు సరిచూసుకోవచ్చును. నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. పేరు చెప్పండి. హలో. హలో, పేరు చెప్పండి అమ్మా. నమస్తే అండి, భవానీ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తల్లి. 8/7/94 అండి. 8/7 అవునండి. గట్టిగా మాట్లాడండి, కాదు గట్టిగా మాట్లాడండి, కాదు మంచిది లాగండి. 94
6:15 అండి ఈవినింగ్. మధ్యాహ్నమా పొద్దున సాయంత్రమా? సాయంత్రం అండి. 6:15. ఎక్కడ పుట్టారు? ఏలూరు అండి. ఏలూరు. మీ ప్రశ్న ఏంటమ్మా తల్లి? మ్యారేజ్ అయ్యి 5 అండి. నేను గత 2.5 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నానండి. ఇటీవలే కేసు పెట్టామండి వాళ్ళ మీద, కోర్టు కేసు. కోర్టులోకి వెళ్ళాక మేము గెలుస్తామా లేదా అని వాళ్ళు కూడా కోర్టులోనే తేల్చుకుందామని అంటున్నారండి. అంటే మీరు అడిగే ప్రశ్న, మీరు అడిగే ప్రశ్న వివాహ బంధం ఎప్పుడు తెగిపోతుంది అది ప్రశ్న మీద, అంతే కదా? కాదు, కలుస్తామా లేదా అని. మరి కలుస్తామా అనేప్పుడు మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అంటే ఏంటమ్మా అర్థం కాలేదు. మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే మేము కోర్టులో కేసు వేసామని ఎందుకు వేసారు మీరు కోర్టులో కేసు? అంటే హెరాస్మెంట్ కేసు వేసి ఉంటారు. కోర్టులో కేసు వేసిన తర్వాత మీరు ఎవరైనా సరే కలుస్తారా ఆలోచించండి. పెద్దవాళ్ళ సమక్షంలో మనము అనుకూలంగా ఫలితాలు తీసుకోవాలి తప్ప కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవమానం పొందుకుంటారు కదా. సరే, మీ జాతకంలో అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉందా లేదా అని మీ ప్రశ్న. మీది 6 నక్షత్రం 4వ పాదం మిథున రాశి, ధనుసు లగ్నం అవుతోంది. లగ్నాత్తు సప్తమాధిపతి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు 31/1/2025 నుంచి 31/1/2025 నుంచి 22/4/25 మధ్యలో అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనం, మీ వారితో సుఖవంతమైన జీవనం, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. మంచి సంతాన వృద్ధి కూడా, బ్రహ్మాను ఇద్దరు సంతానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా కలిసి ఉంటారు అనేది మాత్రం శుభకరంగా చెప్పవచ్చు. మీరు జన్మజాతకం ఒకసారి పరిశీలింపజేసుకోండి, శనిగ్రహ జపం చేయించుకోండి. ఎందుకంటే కుటుంబ కారకుడు శని వల్ల, శని మహాదశ వల్ల కొంత కుటుంబ విచ్ఛిన్నం జరుగుతుంది. మీ ఇద్దరు కారణం కాకుండా వేరొకళ్ళ కారణం వల్ల మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. శనిగ్రహ జపం చేయించుకోవడం, అలాగే శివపార్వతుల కళ్యాణం జరిపించుకుంటే తప్పకుండా మీరు అనుకూలంగా ఉంటారు. అది కుదరండి. చేయించుకోకపోతే ఉండరా అని అడిగేటువంటి మహాకుహాన పండితులు ఉంటారు, చేసుకోకపోయినా ఉంటారు. అయితే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. చేయించుకోవడం వల్ల భగవంతుడి అనుగ్రహంతో తొందరగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే. హలో, నమస్తే. నమస్కారం అండి. పేరు చెప్పండి స్వామి. నా పేరు సాయి అండి. మీ గురించేనా? మా అమ్మగారు తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మగారి పేరు చెప్పండి. వసంత. వసంత గారు, ఏం కావాలి ఆవిడకి? తనకి ప్రాపర్టీ ఉందండి, అది ఎప్పటిలో అమ్ముడుపోతుంది. రైట్, ఇదివరకు అడిగినట్టున్నారు కదా. అంటే చాలా రోజులు. రైట్, అడిగారు కదా ఇదివరకు. అడిగామండి. మరి అడిగినప్పుడు చెప్పే ఉంటాను నేను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వసంత గారిది. 30/12/66. ఓకే, ఎన్ని గంటలకు పుట్టారు? పగలు 11:21. ఏమండి? పగలు 11:21 ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు? ఒంగోలు అండి. ఒంగోలు. రైట్. మీ తల్లి గారి ఆస్తి వస్తుందా లేదా, అందేనా అమ్ముడుపోతుంది అంటున్నారా? ఆస్తి హౌస్ ఉంది, అది ఎప్పుడు అమ్ముడుపోతుందని. రైట్. జాతక ప్రకారంగా మీ అమ్మగారిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి అవుతోంది. అలాగే ఆశ్లేష నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశి, లగ్నం వచ్చేసి మీన లగ్నం అవుతోంది. ప్రస్తుతం అమ్మగారికి చంద్రమహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతోంది, చంద్రుల్లో శుక్ర అంతర్దశ. ప్రస్తుతం అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు 14/10/24 లోపల అమ్ముడుపోయే అవకాశం ఉంది. 14/10/24 లోపు కానీ, లేదా 13/1/25 నుంచి 4/4/25 మధ్యలో ఇల్లు అమ్ముడుపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, పేరు చెప్పండి అమ్మా. రామానుజం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏం చెప్పాలమ్మా, వారికి ఏం కావాలి చెప్పండి. శనివారం పుట్టాడు. మామూలు డేట్ ఆఫ్ బర్త్. రామానుజం గారికి ఏం కావాలి చెప్పండి అమ్మా. అంత సొంత గృహం కావాలి సార్. అందువల్ల పేరు ప్రకారంగా రామానుజం అనే పేరు వ్యక్తులకి, వారికి తులారాశి అవుతోంది. తులారాశి వారికి గురుబలం తక్కువగా ఉంది. వచ్చే సంవత్సరంలో అంటే ఏప్రిల్ తర్వాత గురువు యొక్క అనుగ్రహం వల్ల వీరికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత మీకు మంచి తప్పకుండా సొంత గృహం ఉంటుందమ్మా. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. శుభమస్తు చెప్పండి స్వామి, పేరు చెప్పండి. యజ్ఞసాయి చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. రైట్. యజ్ఞసాయి చంద్రశేఖర్. అంత పొడుగు అక్కర్లేదు మా స్వామి. చంద్ర చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997. ఓకే. 10. ఇప్పుడు 9/10 అంటే 9వ నెల 10వ నెల చెప్పండి స్వామి. 9/10 ఎంబడా ఎట్లా చెప్పండి, డేట్ ఏంటి? 1997 అండి. 10వ నెల. 9/10 సారీ 9వ నెల అండి. 10వ తేదీయా?
పదో తేదీ అండి, తొమ్మిదో నెల. రైట్, ఎన్ని గంటలకు పుట్టారు? మధ్యాహ్నం 12:30 అండి. మధ్యాహ్నం 12:30. రైట్, అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి 10/9/97. 10/9/97 బుధవారం పుట్టారు మీరు. తొమ్మిదో నెల 10/9/97. అంతేనండి. ఎన్ని గంటలకు పుట్టి ఎక్కడ పుట్టారు? పెద్దనండ్రకోళ్ళండి. ఎక్కడది? గణపవరం పక్కనండి. గణపవరం, రైట్, గణపవరం పక్కన అని చెప్తున్నారు మీరు. రైట్, మీది వచ్చేసి మీ ప్రశ్న ఏంటండి? ప్రశ్న వివాహం గురించి. మీది జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అండి. ప్రస్తుతం మీకు శుక్రమహాదశలో శని అంతర జరుగుతోంది. మీది జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ప్రస్తుతం మీకు శుక్రమహాదశలో శని అంతర్దశ. మీ జాతకంలో వివాహం అనేది 31/1/25 నుంచి 27వ తేదీ జూన్ 25 మధ్యలో కానీ పెళ్ళయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరంలో కూడా మీకు నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ మధ్యలో కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. జన్మస్థానం నుంచి మీకు పశ్చిమం కానీ దక్షిణం వైపు నుంచి కానీ మంచి వధువు భార్యగా లభించే అవకాశం ఉంది. శుభమస్తు, నమస్కారం. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్కారం, చెప్పండి. పేరు రమేష్ సార్. రమేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్వామి. 12/12/1999. రైట్, ఎన్ని గంటలకు పుట్టారు? అది టైం లేదు సార్. ఎక్కడ పుట్టారు? కందుకూరు మండల్. ఓకే, రైట్ అండి. మీ ప్రశ్న ఏంటి? అంటే లక్ష్యాన్ని అనుకుంటే దాన్ని వెళ్దామంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఒకటేంటంటే మీది శ్రవణ నక్షత్రం, మీది శ్రవణ నక్షత్రం నేను 11 గంటలకు అప్రాక్సిమేట్గా ఉదయం 11 గంటలకు వేసుకున్నాం. మేము శ్రవణ నక్షత్రం 1వ పాదం అవుతుంది. మీది మకర రాశి, మీ రాశి మాత్రం మకర రాశి అని స్పష్టంగా చెప్పవచ్చు. మకర రాశి అని గుర్తుపెట్టుకోండి. లగ్నం అనేది ఇంపార్టెంట్ మాకు. సరే, మీ టైం లేకపోతే లగ్నం లేదు కాబట్టి మేము సమయాన్ని అంటే సరిగ్గా జాతకం చెప్పడం కష్టమవుతుంది. సరే, ఉన్నటువంటి రాశిని బట్టి మీది మకర రాశి అనేది కన్ఫర్మ్. లగ్నం కూడా కుంభలగ్నం అవుతోంది. ప్రస్తుతం మీకు రాహులో బుధ అంతర్దశ ప్రారంభమైంది. ఒకటేంటంటే సంకల్పం బాగా ఉంది కానీ వెళ్ళే మార్గాన్ని చంచల స్వభావంగా ఉంటుంది. అలాగే ఇతరులు చెప్పేటువంటి మాట వినకపోవడం, మీరు ధాటిగా అంటే సూటిగా వెళ్ళడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, రోజు మీరు ప్రాణాయామం చేయడం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం వల్ల తప్పకుండా అనుకూలం ఉంటుంది. తల్లిదండ్రులని స్మరణ చేసుకోండి. తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళకి రోజు నమస్కారం చేయండి. వాళ్ళు లేనట్టయితే మీరు తప్పకుండా వారిని స్మరించుకోండి. తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. జీవితంలో మీకు ఈ సంవత్సరంలో 22/10/2024 నుంచి జీవిత స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంది, మంచి వైవాహిక జీవనం కూడా ఉంటుంది. శుభమస్తు, నమస్కారం. ఇక మనం ఆఖరి కాల్ తీసుకుందామండి. ఇవాళ ఆఖరి కాల్ కార్యక్రమం ముగించేద్దాం. ఆఖరి కాల్ తీసుకోండి. హలో, నమస్కారం. హలో గురువు గారు, నమస్కారం అండి. పేరు చెప్పండి. గురువు గారు, బాబు పేరు సాయి పవన్. గురువు గారు, సాయి పవన్. సాయి పవన్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 7/3/2001 గురువు గారు. 7/3/2001. ఎన్ని గంటలకు పుట్టారు? 9:07 పుట్టాడు గురువు గారు. నైట్? నైట్ 9:07. రైట్ అమ్మా, ఎక్కడ పుట్టారమ్మా? నర్సరాపేట గురువు గారు, నర్సరాపేట. ఓకే ఓకే, సరే అమ్మా. ఏం కావాలి మీకు? గురువు గారు, ఒక్క మాట గురువు గారు, మొన్న మీరు మిమ్మల్ని అడిగితే ఆగస్టులో యుఎస్కి వెళ్తారు అన్నాడు గురువు గారు. వెళ్ళారు గురువు గారు, నేను 24 బాగుంది. ఓకే, సంతోషం. నాకు మీ మాట సత్యం గురువు గారు. నాకు ఎందుకంటే మీరు చేసిన గురువు గారు ఒక మాట, మా ఒక ఆయన జాతకం చూపిస్తే నీకు బాబుకు అసలు పడదు, నీకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాడు బాబు అని అనుమానంతో చేశాను గురువు గారు. లాస్ట్ కాల్ ఇది, అంటే చెప్పండి. అందుకోసం గురువు గారు, బాబు బాగుంటాడు కదా గురువు గారు, ఉద్యోగం చేసుకుని వాడికి కొంచెం కోపం ఎక్కువ గురువు గారు. అంటే మీ ఇద్దరికి మీ ఇద్దరికి పడదని చెప్పారా? పడదు, నీకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంది బాబు అని చెప్పాడు గురువు గారు. మరి ఆ చెప్పినటువంటి దౌర్భాగ్యుడు ఎవడో నాకు తెలియదు. దౌర్భాగ్యం అంటారు, తల్లిని దూరంగా ఉండి చెప్పే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. తన యొక్క మృగమైనా సరే తన కొడుకుని, పామైన తన కొడుకుని తను కూతురు పిల్ల జాగ్రత్త చూసుకుంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదమ్మా. మీ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం 3వ పాదం, కర్కాటక రాశి, తులాలగ్నం అవుతోంది. మాతృస్థానంలో భాగ్యాధిపతి ఉన్నాడు, అలాగే మాతృకారకుడు
శుభస్థానం ఉన్నాడు, అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శుభమిత్ర క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యము, మాతాపితుల మధ్య ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది, తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటుందమ్మా. మీ అబ్బాయికి పరిపూర్ణమైన విద్యాభివృద్ధి ఉంది, పరిపూర్ణమైన విజయం అంటే ఉన్నత విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అబ్బాయి జీవితం 17/10/2025 నుంచి జీవితంలో ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. మాతాపితృలకి అంటే తల్లిదండ్రులతో సఖ్యత ఉంటుంది, తల్లితో అనుకూలవంతమైన బంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఉండగలిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు విదేశాలు వెళ్తున్నప్పుడు అక్కడ ఉద్యోగం చేసి అక్కడే ఉంటారు. సో మీరు వెళ్తూ రావడమే తప్ప మీ ఇద్దరి మధ్యలో అనుబంధం బాగా ఉంటుంది. ఒక దగ్గర ఉండేటువంటి ప్రయత్నం కాకపోవచ్చు, కానీ తప్పకుండా మీ ఇద్దరికి ఒక దగ్గర ఉన్న మంచిదే, సుఖము సంతోషం ఉంటుంది. మరి ఇద్దరికి తల్లి కొడుకులు దూరంగా ఉండాలని చెప్పేటువంటి దౌర్భాగ్యుల్ని నేను నమ్మను. తప్పకుండా భగవంతు అనుగ్రహంతో మీరు మీ కుమారుడు సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో ఉండగలిగే అవకాశం. సంతాన కారకుడు శని, సప్తమాధిపతి కుజుడు శుభకారకుడు, అలాగే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇన్ని రకాల శుభయోగాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో అబ్బాయి వేరుగా ఉంటాడు, వేరుగా ఉంటే మంచిదని చెప్పడం అనేది తప్పు. తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటుంది, ఆనంద యోగాలు ఉంటాయి. శుభమస్తు, నమస్కారం. ఇవ్వండి ఈనాటి ప్రేక్షకుడి ప్రశ్నలకి సమాధానాలు. దయచేసి మీరందరూ కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు దయచేసి 6301719009, ఐ రిపీట్, పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు మాత్రమే 6301719009 కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేసుకోండి. శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.